ఇప్పుడు మనం చెప్పుకునే మాటలు సామాన్యులకు మోటివేషన్ కాదు, ప్రభుత్వాలకు మోటివేషన్, రాజకీయ నాయకులకు మోటివేషన్, భారతదేశాన్ని ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిల్చేసిన మేధావులకు మోటివేషన్, కరోనా వస్తే గాని భారతదేశ సంపద విలువెంతో తెలియని మహానుభావులకు మోటివేషన్. ఒక్కో దేశానికి ఒక్కో ప్రత్యేక రంగంలో గుర్తింపు ఉంటుందండి. నా భారతదేశానికి కూడా గుర్తింపు ఉంది సార్, వ్యవసాయంలో. 80% పైగా వ్యవసాయంపై ఆధారపడ్డ నా దేశంలో రైతుల బతుకులు మాత్రం 10% కూడా బాలేదండి, అస్సలు బాలేదు. మేము టమాటా పండిస్తాం, కేజీ 5కో 10కో మా దగ్గర కొనుక్కుపోయి పక్క దేశాలకి ఎగుమతి చేసి దాన్ని టమాటా సాస్ చేసి కెచప్ చేసి మళ్ళీ అదే కేజీ టమాటా విలువని 50కో 100కో చేసి నా దేశం దిగుమతి చేసుకుంటోంది. ఇదెక్కడి వ్యాపారం సార్? ఈ వ్యాపారం ప్రతి దాంట్లోనూ నడుస్తోంది. చివరికి ఆరోగ్యానికి పర్యావరణానికి ఎంతో మేలు చేసే అరిటాకులు కోసి రైతు అమ్ముతుంటే మనమేమో మెరుపులు మెరిసే ప్లాస్టిక్ ప్లేట్లు, పేపర్ ప్లేట్లు అంటూ ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నాం. అదే అరిటాకులో అన్నం తింటే అది నీ ఆరోగ్యానికి మంచిది, కానీ మనకున్న సహజ సంపదను మనం వాడుకోలేకపోతున్నాం. ఇలాంటి పనుల వల్ల రైతుల రెక్కలు అరిగిపోవడం తప్ప ఆ రెక్కల కష్టానికి తగిన లాభం మాత్రం ఏ తరంలోనూ దొరకటం లేదు. బతుకుతున్నాం అనుకుంటున్నాం, కానీ మన బతుకులు మనమే అమ్ముకుంటున్నాం. ఇది నా ఒక్కడి బాధ కాదు, మీరే వినండి. అవును, నిజమే కదా. సంవత్సరాల తరబడి రైతన్న పండిస్తున్న ఎన్నో పంటలను, పండ్లను ఎగుమతి చేసి అవి వివిధ రకాల ప్రొడక్ట్స్గా తయారయ్యాక వాటినే మనం మళ్ళీ అధిక ధరకు దిగుమతి చేసుకుంటున్నాం. అంతెందుకు? వందల రకాల వ్యవసాయాలున్న భారతదేశంలో వాటికి సంబంధించిన పనిముట్లు మాత్రం ఏ చైనా నుంచో తెప్పించుకుంటున్నాం. మన సొమ్మంతా వాళ్ళకి ధార పోస్తున్నాం. మన దగ్గర సత్తా ఉన్న కుర్రాళ్ళు, మిషనరీ తయారు చేయగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళకి తమ ప్రతిభ చూపే అవకాశం మాత్రం లేదండి. ఏదైనా కనిపెడితే అది న్యూస్ పేపర్లో ఏదో ఒక మూల 4 అక్షరాల పొగడ్తలతో సరిపెట్టుకొని ఓ ఆర్టికల్ అవుతుందే తప్ప ఆ ఆలోచనకి రూపం దాల్చే అవకాశం మాత్రం దొరకడం లేదు. సంబంధం లేని చదువులతో అతి తక్కువగా ఉన్న సాఫ్ట్వేర్ రంగంలో ఏదో ఒక కోర్సు చేసి 10,000కో 20,000 రూపాయలకో జీతానికి కుదిరిపోతున్నారే తప్ప వ్యవసాయమే ప్రధాన వృత్తి అయిన దేశంలో వ్యవసాయ రంగానికి చెందిన డిగ్రీ చేసే వాళ్ళు కరువయ్యారు. ఎందుకంటే ఆ డిగ్రీలకు విలువ లేదు, వాటితో తిరిగితే పట్టించుకునే నాదుడే లేడు, పట్టడన్నం దొరికే మార్గం అస్సలే లేదు. ఇది నిజం కాదంటారా? విలువైన ముడి సరుకు మనది, దాన్ని ప్యూరిఫై చేసి సొమ్ము చేసుకునేది మాత్రం బయట దేశాల. మన భూమిని మనమే తవ్వుతాం, దాంట్లో ఖనిజాన్ని మనమే వెతుకుతాం, శుద్ధి చేసి దాన్ని ఇనుముగా మార్చేది కూడా మనమే. కానీ దాంతో తయారయ్యే యంత్రాలు మాత్రం బయట నుంచి దిగుమతి చేసుకుంటాం. ఎందుకు? ఒక్కటి మాత్రం నిజం, ఇనుము లేనిదే యంత్రం లేదు. ఆ యంత్రాలు తయారయ్యేదో మనమే చేసుకుంటే మనకి తిరుగులేదు. ఇవే కాదు, ప్లాస్టిక్, రకరకాల నూనెలు, ముఖ్యంగా వ్యవసాయానికి వాడే పురుగుల మందులు, ఎలక్ట్రానిక్స్, ఇలా చెప్పుకుంటూ పోతే మనం కోల్పోతున్న సంపదలు కోకొల్ల. మన దేశం సంపదల నిలయం, కానీ అది పరాయి దేశాల పాలవుతూ మనకి మాత్రం ఒట్టి చేతులే మిగులుతున్నాయి. మన దేశంలో తయారు చేసుకోగలిగేవి కూడా మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల ఎంతోమంది ఉపాధి కోల్పోతున్నారు. మనకంటే తెలివైన వాళ్ళు లేరు. ఇతర దేశాల్లో కూడా ఉన్నత స్థానాల్లో, అధికారాల్లో మన వాళ్ళే ఉన్నారు. ఉదాహరణ సుందర్ పిచ్చాయ్. కానీ ఆ తెలివిని గుర్తించే ప్రభుత్వాలు మనకి లేవు. తగిన ప్రోత్సాహం లేక యువతలో ఉన్న ఎన్నో ఆలోచనలు మొగ్గదశలోనే రాలిపోతున్నాయి. వ్యవసాయ రంగాన్ని మరింతగా అభివృద్ధి చేయండి, వ్యవసాయ వర్సిటీలను మరింతగా పెంచండి. పంటలను మనమే పండిస్తున్నాం, వాటికి సంబంధించిన సేంద్రియ ఎరువులను కూడా మనమే తయారు చేసుకుని అవసరమైతే విదేశాలకు కూడా ఎగుమతి చేయగలిగితే భారత్ యొక్క ఆర్థిక వృద్ధి పెరుగుతుంది. భారత్ నుంచి ఎగుమతి అయ్యే ప్రతి వస్తువు ఇక్కడే ప్రొడక్ట్గా మారి బయటికి వెళితే అది మన దేశ సంపదకు మంచిది, దేశ యువతకు మంచిది. మనకున్న ఆయుర్వేదాన్ని అభివృద్ధి చేసుకుందాం. దేశంలో దొరికే వేల రకాల మూలికలతో మందులు కనిపెట్టి ప్రపంచం మొత్తం మన వైపు చూసేలా చేద్దాం.
దీనికి ప్రభుత్వాల చొరవ చాలా అవసరం. కోత మిషన్ దగ్గర నుంచి కుట్టు మిషన్ వరకు అన్ని మేడ్ ఇన్ ఇండియా ముద్రతోనే రావాలి. ప్రతి పౌరుడు కోక్లు థమ్సప్లు తాగడం మానేసి అదే 20 రూపాయలతో దగ్గరలో దొరికే పళ్ళరసం తాగితే అది మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీంతో మన దేశం నుంచి కోట్లు కొల్లగొట్టుకుపోయే ఆ కూల్ డ్రింక్ కంపెనీలు చతికిలబడతాయి. ఆ పళ్ళు పండించే రైతు బాగుపడతాడు, పళ్ళ గిరాకీ పెరుగుతుంది, విదేశీ ఎగుమతికి డిమాండ్ పెరుగుతుంది. కానీ ప్రభుత్వాలు దానికి తగ్గ చొరవ తీసుకోవాలి. ప్రతి జిల్లాలో పరిశోధనకు పరికరాల తయారీకి సంబంధించిన హబ్లు ఏర్పాటు చేయాలి. తవ్వి అమ్మేసుకోవడానికి ఉన్న శ్రద్ధ తయారు చేయడానికి లేకపోవడమే మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉండిపోవడానికి కారణం. ఈ లోపాలను అధిగమిస్తే, భారత యువత ఆలోచనలకు రూపమిస్తే దేశ అభివృద్ధిని మరింత ముందుకు నడిపించిన వాళ్ళవుతారు. మేక్ ఇన్ ఇండియా లాంటి వాటిని మరింతగా మనం అభివృద్ధి చేసుకోకపోతే భారత్ ఎప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండిపోతుంది. ఇది ఒకసారి ఆలోచించి వదిలేసే విషయం కాదు. ప్రజలంతా ఎప్పటికీ భారత ఉత్పత్తులపైనే మొగ్గు చూపితే ఖచ్చితంగా సాధించగలిగే విజయం. ఇప్పటికైనా మేలుకో ఇండియా. ప్రతిదీ కావాలి మేడ్ ఇన్ ఇండియా. మన కష్టానికి మనమే విలువ కట్టుకుందాం. మన సంపదను దేశం దాటి పోకుండా చూసుకుందాం. లోకల్ తయారీని ప్రోత్సహించి మన సంపదకు పదును పెట్టి ప్రపంచ దేశాలకు దిశానిర్దేశంగా మారదాం. జై హింద్.